ఎవరబ్బా తెగ మెసేజ్లు చేస్తున్నారు? ఆ తేజ, తేజ మెసేజ్ చేస్తున్నాడు. హాయ్ చందు, ఏం చేస్తున్నావు? నేను ఎంటెక్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్తున్నాను. ఐ విల్ మిస్ యూ. నీ మెసేజెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అక్క తనకి ఏమైనా చెప్పిందా? మెసేజ్ కోసం వెయిట్ చేస్తానంటున్నాడు. ఓ మేబీ, నేను అక్కతో చెప్పాను కదా తేజ నెక్స్ట్ ఏం చేస్తాడో కనుక్కోమని, అందుకే మెసేజ్ చేశాడనుకుంటా. వేరే కంట్రీకి వెళ్తున్నాడు కదా, అందుకే మిస్ అవుతానని చెప్తున్నాడు. దేవుడా, నా ఫైనల్ ఇయర్ కూడా త్వరగా కంప్లీట్ అయ్యేలా చేయి, నేను కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాను. ఆశ మెసేజెస్ ఓపెన్ చేసి చూడటం చందనకి తెలీదు, అందుకే ఇంక తను తేజకి రిప్లై ఇవ్వలేదు. ఆశ ఇంట్లో చదువు గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారి తను నెక్స్ట్ ఎంటెక్ ఆస్ట్రేలియాలో చేస్తానని చెప్పేది. చందన లోకల్ కాలేజ్లో ఎంబీఏ చేయాలనుకుంది. 4 నెలల తరువాత తనకి ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో. హలో చందు, ఎలా ఉన్నావు? నన్ను మర్చిపోయావా? తేజ నువ్వా? నిన్నెలా మర్చిపోతాను. ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇంకెక్కడ, ఆస్ట్రేలియాలో. నీకు చెప్పానుగా, మెసేజ్ చేశాను గానీ నువ్వు రిప్లైయే చేయలేదు. మళ్ళీ నిన్ను ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నానేమోనని సైలెంట్గా ఉండిపోయాను. బట్ చాలా రోజులైంది కదా, ఒక్కసారి కాల్ చేయాలనిపించింది, నీ వాయిస్ వినాలనిపించింది. డిస్టర్బ్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ. అది తేజ, నువ్వు పంపిన మెసేజ్ నేను ఏంటి తేజనా? హలో, నేను ఆశ, చందన సిస్టర్ని. హాయ్ ఆశ, నీ గురించి తెలియని వాళ్ళు మన కాలేజీలో ఎవరైనా ఉన్నారా చెప్పు. అదే కదా, ఎలా ఉంది ఆస్ట్రేలియా? నీకు తెలుసా, నెక్స్ట్ ఇయర్ నేను అక్కడికే వస్తున్నా. నా నెంబర్ నుండి మెసేజ్ చేస్తాను, కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఇంకా అక్కడి ముచ్చట్లన్నీ నాకు షేర్ చేయి. ఓకేనా? బాయ్. ఓకే, బాయ్. చందనకి తన మనసులో భావనలు చెప్పే అవకాశమే దొరకలేదు. తన చెల్లెలు ఎందుకు ఆస్ట్రేలియాకి వెళ్తానందో తనకి అప్పుడు అర్థమైంది. తేజ అంటే తనకి ఎంతో ఇష్టం ఉందని, ఇక తను ఆశకి అడ్డం రాకూడదని అనుకుంది. తరువాత సంవత్సరం ఆశ కూడా తేజ చదువుతున్న యూనివర్సిటీలోనే చేరింది. తరచూ తేజని కలిసి మాట్లాడుతూ ఉండేది. త్వరలోనే వాళ్లు మంచి స్నేహితులయ్యారు. తేజ తన కెరీర్ విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉండటం ఆశకి నచ్చింది. తనని ఇష్టపడుతున్నానని చెప్పి తనని డిస్టర్బ్ చేయకూడదని అనుకుంది. చందన ఎంబీఏ చేశాక తనకి పెద్ద కంపెనీలో హెచ్ఆర్గా జాబ్ వచ్చింది. 2 ఏళ్లు గడిచాక ఒకరోజు, హాయ్ మ్యామ్, మే ఐ కమ్ ఇన్? ఎస్. తేజ నువ్వేనా? ఏంటిక్కడ? ఎన్ని మెసేజెస్ చేశాను తల్లి నీకు, కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా నువ్వు ఆన్సర్ చేయలేదు. మేడం అంత బిజీనా? అది యాక్చువల్లీ నేను ఇప్పటిదాకా నన్ను బాగానే అవాయిడ్ చేసావు, ఇంకా నన్ను నువ్వు అవాయిడ్ చేయలేవులే. వాట్? ఏం చెప్తున్నావు తేజ? ఇక్కడే ప్రాజెక్ట్ మేనేజర్గా చేరాను, ఇంకా నా నుండి నువ్వు తప్పించుకోలేవు. అంత హై పే శాలరీ వదిలేసి ఇక్కడికి వచ్చేసావా? చెల్లి కూడా నువ్వు చేసే కంపెనీలోనే చేరానని చెప్పింది, మరి తను ఇండియాకి వస్తున్నానని ఏం చెప్పలేదే. ఆశకి లాస్ట్ మంతే చెప్పాను, తను కంపెనీ బాండ్ టైం కంప్లీట్ చేయాలంటే ఇంకో 6 మంత్స్ అక్కడే వర్క్ చేయాలి. నేను వచ్చేసానని కొంచెం అప్సెట్ అయింది, బట్ షీల్ బి ఓకే. నీ సంగతి ఏంటి చెప్పు? ఎవరినైనా లవ్ చేస్తున్నావా ఏంటి? నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఆ రాజుగాడే కదా, నాకు వాడిపైనే డౌటు. నేను ఎప్పుడు పక్కకెళ్తానా అని చూసేవాడు. తేజ డోంట్ బీ సిల్లీ, ఇంకా కాలేజ్ టైం లవ్ గురించే మాట్లాడుతున్నావా? నిజం చెప్పు, నువ్వు నన్ను ఆట పట్టించాలనుకుంటున్నావు కదా? అయినా ఆశ నీతో ఏం చెప్పలేదా? ఆశ అసలు ఏం చెప్పిందని అడుగు. తను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తన లైఫ్లో జరిగిన ప్రతి విషయం నాకు చెప్పింది, మీ గురించి కూడా. తను నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం తెలుసా. ఫ్రెండ్సా?
తనేమో నాతో మీరిద్దరూ చాలా క్లోజ్ అని చెప్పిందే. అవును క్లోజే, తను నీ చెల్లెలు కదా, తనతో క్లోజ్గా ఉండనా ఏంటి? అయినా ఏంటి, ఇన్ని రోజుల తర్వాత కూడా నువ్వు ఎంత అవాయిడ్ చేసినా నీకోసం ఇక్కడి వరకు వచ్చానని నీకు అంత చీప్గా అనిపిస్తున్నానా? డోంట్ యూ ట్రస్ట్ మీ? అదేం లేదు తేజ, నేనంటే ఇష్టమని చెప్పావు అంతే కదా. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడే కలుస్తున్నాం. నీ పైన లవ్ రావటానికి మన మధ్య అంత బంధం కూడా ఏర్పడలేదు కదా. నువ్వు హర్ట్ అవ్వద్దు, నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. నువ్వు నా గురించి ఆలోచించినట్టుగా నేనెప్పుడూ నీ గురించి ఆలోచించలేదు. అవునా, అందుకేనా నా కాల్స్కి ఆన్సర్ చేయలేదు, నా మెసేజెస్కి రిప్లై చేయలేదు? నేను ఇండియా వచ్చిన ప్రతిసారి నేను నిన్ను మీట్ అవ్వాలనుకున్నా, నువ్వు అవైలబుల్గా లేవు. తప్పు నాదే, నన్ను అవాయిడ్ చేస్తున్నావన్న విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ చందు, ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను అని చెప్పి తేజ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చందన తన మనసులో తేజ పైన ఉన్న కొండంత ప్రేమను మోయలేక భారాన్నంతా కన్నీటిలా మార్చి బరువు దించుకుంది. తను చేస్తుంది తన చెల్లెలి కోసమేనని తనకి తెలుసు. కాని ఆశకి అక్క హృదయంలో దాచుకున్న ప్రేమ ఎప్పటికైనా కనబడుతుందా? చందనని మనస్ఫూర్తిగా ప్రేమించిన తేజ తనని కాదన్నాదని తన మనసు మార్చుకుంటాడా? ఈ ప్రశ్నలకి సమాధానం త్వరలోనే తెలుసుకుందాం. ఆనందపురం అనే ఊర్లో రాజు అనే అతను చిన్న కాకా హోటల్ నడిపేవాడు. అతని భార్య ఊర్మిళని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకి ఒక కూతురు పుట్టింది. తను చాలా అందంగా ఉంటుంది, అందుకే తనకి సౌందర్య అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. రాజు తన భార్యా బిడ్డల్ని చూసుకుని ఎంతో సంతోషించేవాడు. తన సంతోషానికి ఎవరి దిష్టి తగిలిందో తెలీదుగాని ఊర్మిళకి యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. పాపం సౌందర్య 4 ఏళ్ల పసిపిల్ల, అమ్మలేదని ఏడుస్తూ ఉండేది. రాజు తన దుఃఖాన్ని దిగమింగుకొని కూతురుని ఓదారుస్తూ తనని కంటికి రెప్పలా చూసుకునేవాడు. రాజు మేనత్త కూతురు రాజేశ్వరి బావని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. కాని రాజు అప్పటికే ఊర్మిళని ప్రేమించి తనని కాదన్నాడు. ఊర్మిళ చనిపోయాక తనని పెళ్లి చేసుకోమని రాజుని అడిగింది రాజేశ్వరి. రాజు దానికి ఒప్పుకోలేదు. పెద్దవాళ్ళు బంధువులు రాజేశ్వరిని పెళ్లి చేసుకోమని, తనకి భార్య అవసరం లేకపోయినా తన కూతురికి తల్లి అవసరమని, బయట వాళ్ళని కన్నా తన సొంత మరదల్ని చేసుకుంటే అన్నిటికీ మంచిదని రాజుకి చెప్పి ఒప్పించారు. వాళ్ల వివాహం జరిగింది. రాజేశ్వరికి కూడా కూతురు పుట్టింది. తనకి కావ్య అనే పేరు పెట్టారు. అప్పటిదాకా సౌందర్యాన్ని జాగ్రత్తగా చూసుకున్న రాజేశ్వరి తనని పట్టించుకోవడం మానేసింది. రాజు మాత్రం తన ఇద్దరు కూతుర్లని ఒకేలా ప్రేమించాడు. ఇద్దరికీ ఒకేలాంటి బట్టలు కొనేవాడు. ఒకటే స్కూల్లో చేర్పించాడు. చూస్తుండగానే సౌందర్య 10వ క్లాస్కి వచ్చేసింది. కావ్య 7వ తరగతి చదువుతుంది. రాజు కూతుర్లిద్దర్నీ చాలా బాగా చూసుకునేవాడు. తన టిఫిన్ హోటల్ కూడా టిఫిన్స్ మాత్రమే కాకుండా 3 పూటల టిఫిన్స్ ఇంకా మీల్స్ చేసే స్థాయికి వచ్చింది. ఒకరోజు రాజు పనిమీద టౌన్కి వెళ్లాడు. వచ్చేటప్పుడు పిల్లలిద్దరికీ ఇష్టమైన స్వీట్లు బట్టలు కొని తెచ్చాడు. తల్లి సౌందర్య, అమ్మ కావ్య, ఇలా రండి, మీకోసం ఏం తెచ్చానో చూడండి. ఆ నాన్న, వస్తున్నాను. నాకిష్టమైన బూందీలంట తెచ్చావా? ఇంకేం తెచ్చావు నాన్నా? ఏది, నాకు ఒకటివ్వు. హూ, నేనివ్వను, ఇవి నాన్న నాకోసం తెచ్చారు. ఇదిగో తల్లి, నీకిష్టమైన జిలేవి. అమ్మకి కూడా ఇష్టమే, అమ్మకిచ్చి తర్వాత తింటాను. ఇదిగో కావ్య, నీకిష్టమైన బ్లూ కలర్ డ్రెస్, అక్కకేమో రెడ్ కలర్. నాన్న, చాలా బాగుంది నాన్న, చాలా థ్యాంక్స్. అక్క డ్రెస్ అంతా వర్క్ వచ్చింది, నా డ్రెస్ అసలేం బాలేదు. లేదు కావ్య, చాలా బాగుంది. నువ్వేం మాట్లాడుకు. అమ్మా, అమ్మా. అబ్బబ్బా, కాసేపు పడుకోనివ్వరు, వస్తున్నా ఉండవే. ఏంటి కావ్య, ఏమైంది, ఎందుకు మొహం అలా పెట్టావు? చూడు, అక్క డ్రెస్సే బాగుంది, నా డ్రెస్ ఏం బాలేదు.
చిన్న పిల్ల అడుగుతుంది కదా, అలా ముద్దులా నిలబడకపోతే ఆ డ్రెస్ దానికిచ్చి ఈ డ్రెస్ తీసుకోవచ్చు కదే. ఇది చెల్లికి పెద్ద సైజ్ అయిపోతుందమ్మా. పర్వాలేదులే, సైజ్ చేయించొచ్చు. అది నువ్వు తీసుకోవే కావ్య. ఏంటి రాజేశ్వరి, చిన్నదాని డ్రెస్ పెద్దదానికి ఎలా సరిపోతుంది? చిన్నపిల్లలకి నచ్చ చెప్పాల్సింది పోయి ఇలా. ఇంకేం మాట్లాడకండి, దానికి నచ్చిన డ్రెస్ వేసుకోకపోతే దానికి బాధగా ఉండదా? మరి సౌందర్య బాధపడదా? అయితే మళ్ళీ వెళ్ళి అలాంటి డ్రెస్సే తీసుకురండి. రెడ్ డ్రెస్ ఒకటే ఉందే, పైగా పెద్ద డ్రెస్ని చిన్నది చేయడం ఎందుకు? కొంచెం పెద్ద అయితే కావ్యకి కూడా సరిపోతుంది. అది వాడి పడేసింది, నా కూతురు వేసుకోవాలా? అదేంటి అలా అంటావు? అక్క చెల్లెలన్నాక అక్క బట్టలు చెల్లి వేసుకోదా? చిన్నదానికి తెచ్చిన డ్రెస్ పెద్దదానికి సరిపోదు కదా. అవన్నీ నాకు తెలీదండి, మళ్ళీ వెళ్ళి మార్చి వేరేది తెండి. నా కూతురికి అన్యాయం జరుగుతుంటే నేను చూడలేను అని రెడ్ డ్రెస్ పట్టుకుని కావ్య రాజేశ్వరి గది లోపలికి వెళ్ళిపోయారు. రాజు దిగులుగా కూర్చున్నాడు. పర్వాలేదులే నాన్నా, నా దగ్గర ఇంకా రెడ్ కలర్ డ్రెస్సెస్ ఉన్నాయిగా. అది కాదమ్మా, ముందే షాప్ వాడు డిస్కౌంట్ లో కొన్నవి మార్చరని చెప్పాడు. పోన్లే నాన్నా, ఈ డ్రెస్ కూడా చెల్లె వేసుకుంటుంది, నాకు తర్వాత కొన్లే, పర్వాలేదు. నీదెంత మంచి మనసు తల్లి, నిన్ను చూస్తుంటే మీ అమ్మనే చూసినట్టుంది. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. రాజు ఇద్దరు కూతుర్లని బాగా చదువుకోమని చెప్పాడు. కావ్య సరిగ్గా చదవడం లేదని, ఎవరికి ఎక్కువ మార్కులొస్తే వాళ్లకి బంగారు కమ్మలు కొంటానని చెప్పాడు. అయినా సరే కావ్య టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తూ సరిగ్గా చదివేది కాదు. ఇంతలో పరీక్షలు మొదలయ్యాయి. రాజేశ్వరికి సౌందర్య బాగా చదువుతుందని తెలుసు. అందుకే పరీక్షలప్పుడు తనకి ఒంట్లో బాలేదని ఏవొక పనులు చెప్పి చేయించేది. అయినా సరే అర్ధరాత్రి వరకు సౌందర్య చదువుకుని పరీక్షలు రాసేది. రిజల్ట్స్ వచ్చాయి. సౌందర్యకి 80% పైన మార్కులు వచ్చాయి. కానీ కావ్యకి మాత్రం 70% కన్నా తక్కువ మార్కులు వచ్చాయి. చెప్పినట్లుగానే రాజు బంగారు కమ్మలు కొని తెచ్చాడు. ఇదిగో అమ్మా సౌందర్య, ఇవి చెవులకి పెట్టుకొని చూడు. మరి నాకు కొనలేదా నాన్నా? నువ్వు మొద్దువని మీ నాన్నకి తెలిసే ఇలా చేశారు. ఆయన తెలివి ఎవరికి తెలీదు. నువ్వు ఊరుకో రాజేశ్వరి, కావి సరిగ్గా చదువుతుందని అలా చెప్పాను. అయినా నా చిన్న కూతురికి తీసుకురాకుండా ఉంటానా? ఇదిగో కావ్య, ఇవి నీకు. ఏది? అక్కవేమో పెద్దగా ఉన్నాయి, నావేమో చిన్నగా ఉన్నాయి. నువ్వు చిన్నదానివి కదా, నీ మొహానికి చిన్నవే బాగుంటాయిరా. నాకు కూడా పెద్ద రింగులే కావాలి. నువ్వు ఊరుకోవే, ఎలాగో నీకు కొన్నారు. ఆ పెద్దవి కూడా ఎలా లాక్కోవాలో నాకు తెలుసు, నువ్వు కామ్గా ఉండు అని కావ్యని ఊరుకోబెట్టింది. 2 రోజుల తరువాత ఆ కమ్మలు తన మొహానికి ఎలా ఉంటాయో పెట్టుకుని చూస్తానని సౌందర్య దగ్గర నుండి చెవు కమ్మలు తీసుకుని రాజేశ్వరి పెట్టుకుని చూసింది. ఈ కమ్మలు నీ మొహానికి పెద్దవైపోయాయే, నాకే బాగున్నాయి చూడు. ఏమండి ఏం మాట్లాడరే? నువ్వే పెట్టుకో అమ్మా, నేను పాతవి పెట్టుకుంటానులే. ఏం మాట్లాడి ఏం లాభమని రాజు మౌనంగా తల దించుకున్నాడు. కావ్య చిన్నది కాబట్టి అర్థం చేసుకోలేదని, కొంచెం పెద్దయితే అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారనుకున్నాడు రాజు. మరి కావ్య నిజంగానే మారుతుందా? సౌందర్య వాళ్ళ అమ్మ చెల్లి అనుకుని చూపిస్తున్న ప్రేమ తిరిగి తనకి లభిస్తుందా? ఇవన్నీ వచ్చే భాగంలో చూద్దాం.